శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. అయోధ్యానగరములో రామమందిరము నిర్మించినటువంటి స్థలము యొక్క విలువ ఎంత అంటే ఇది ప్రశ్న. విలువ ఎంత అంటే మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు నిజానికి ఈ స్థలానికి ఇంత, గజం ఇంతనో, లేకపోతే ఇన్ని ఎకరాలకు ఇంత అని ఉండవచ్చునేమో. కానీ రాముడు కొలువై ఉండేటువంటి స్థలములో, ఆ ప్రాంతంలో అసలు రాములవారి దేవాలయము అంటే రాములవారు ఉంటున్నటువంటి స్థానానికి విలువ కట్టగలిగినటువంటి ఇది ఉందా? ఏ ప్రభుత్వమైనా అలా విలువ కట్టగలదా? విలువ కట్టి ఇంత అవుతుంది అని మనము బయటికి చెప్పగలమా? అసలు దాని విలువ ఇంత అని నిర్ణయించేటువంటి స్థాయి కానీ ఆ ఇది కానీ మనకు ఉంటుందా? ఉండదు. ప్రశ్న అనుకుంటాము, ఏదో మామూలుగా ఎంత ఉంటుంది అని అడగవచ్చు. అయితే రాముల వారు అక్కడ ఉన్నటువంటి తరువాత ప్రతిష్ఠ ఎప్పుడైతే జరుగుతుందో, ఎప్పుడైతే మహనీయుడు పరమ పూజనీయుడు త్యాగయ్య దగ్గర నుంచి మనం మామూలుగా తర్వాత రామదాసు, భక్త రామదాసు దగ్గర వరకు ఇంకా ఎంతోమంది అనేక అనేక మహానుభావులు, పుణ్యాత్ములు, ఎవరెవరో రామచంద్రమూర్తిని, వాల్మీకి, ఇలా గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకు పురాణాలు, ఇతిహాసాలు, కథలు చెప్తున్నారు. వాళ్ళందరూ కీర్తించినటువంటి విధానము వేరు, మనం అనుకుంటున్నది వేరు. మనం అలా చేయలేకపోతున్నాం. నిజానికి నిరంతరము రామశబ్దం అనేటువంటిది పలుకుతూ చేస్తూ ఉంటే రామనామము కంటే గొప్పది ఇంకేది లేదు అనేటువంటిది మనకు తెలుస్తున్నది. అటువంటి మహనీయుడు సీతారామ లక్ష్మణ హనుమ సమేత అక్కడ కొలువై ఉంటున్నటువంటి స్థలానికి, ఆ ప్రాంతానికి, ఆ దేవాలయానికే కాదు, ఈరోజు దేవాలయము నిర్మించడానికి ఇన్ని కోట్లయింది అని చెప్పవచ్చునేమో బయటికి. కానీ అవి ఆయనకు, అవన్నీ ఇవన్నీ పెద్దగా ప్రామాణికమవుతాయా ఆ మహనీయుడి ముందు అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఎప్పుడు కూడా అక్కడ మహానుభావుడు రామచంద్రమూర్తి యొక్క దృష్టిలో ఇవన్నీ కూడా అతి సామాన్యమైనటువంటివి, అతి సూక్ష్మమైనటువంటివి. దాని విలువ మనమేమి చెప్పగలము? అక్కడ రామచంద్రమూర్తికి విలువ మనము కట్టగలవా? లేదు. అందుకని అక్కడే కాదు, ఆ దేవాలయం అనే కాదు, అయోధ్యాపురి మొత్తము కూడా వేరే వేరే వాళ్ళు ఏదో అంగళ్ళు పెట్టుకుని అయోధ్యానగరంలో రామమందిరాన్ని ఆశ్రయించి బతుకుతుండేటువంటి వాళ్ళ స్థలాల విలువ కూడా మనము కట్టలేని పరిస్థితి. ఎంత పుణ్యము చేసింటోనో కదా, అక్కడ వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల అంగళ్ళు పెట్టుకుని చేసుకొని ఏదో రాముల వారికి సంబంధించినటువంటి పటాలు అవి పెట్టుకుని అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నారు అంటే ఎంత పుణ్యము చేసింటారో వాళ్ళు ఆ స్థానంలో ఉండి. అందువలన అయోధ్య నగరము, ఆ నగరము మొత్తానికి కూడా యావత్ ప్రపంచమంతా ఒకవైపు, అయోధ్య మహానగరం అనేటువంటిది ఒక్కటి ఒక్కవైపు అన్నట్టుగా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఈనాడు వచ్చింది, ఆ సందర్భము వచ్చింది అని మనం అనుకోవాలి. అంత గొప్ప స్థలం అది, ఆ స్థానం అంత గొప్పది. ఇంకా ఎన్నో చోట్ల రామచంద్రమూర్తి నడయాడినటువంటి స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలన్నిటికీ కూడా మనం ఎప్పుడూ కూడా విలువ కట్టలేము. భద్రాచలం ఉన్నది, విలువ కట్టగలమా? తెలంగాణ ప్రాంతానికి అతి మనోహరమైనటువంటి భద్రాచలానికి మనం కట్టగలమా? ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట దేవాలయము ఉన్నది, రామచంద్రమూర్తి కోదండ రామాలయం, మనము విలువ కట్టగలమా? అలా రామచంద్రమూర్తి నివాసము ఉంటుండేటువంటి స్థానాలు, క్షేత్రాలు గొప్పవి ఎన్నో ఉన్నాయి, వాటికి దేనికి విలువ కట్టలేము. ఇప్పుడు తిరుమల, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి ఉన్నది, తిరుమలకు తిరుపతికి విలువ కట్టగలమా? ఎలా కట్టగలం? అందుకని దైవము ఉండేటువంటి
దైవము కొలువై ఉండేటువంటి స్థానాల్లో ఎప్పుడూ విలువ కట్టలేము. అందుకని ఆ విలువ కట్టేటువంటి స్థాయి మానవాళికి ఎవరికీ లేదు అనేటువంటి భావన నేననుకుంటున్నాను. ఏదో ప్రభుత్వ పరంగా ఇంత ఖర్చు పెట్టాము, ఇంత కోట్లతో మనం రామమందిరం నిర్మాణం చేసుకున్నాము, ఇవాళ దేశ విదేశాల నుండి ఆ ఆదిపురుషుణ్ణి చూడటానికి విమానాల్లో రావచ్చును, ప్రయాణీకులకు సౌకర్యవంతమైనటువంటి మెరుగైనటువంటి అవకాశాలు చాలా వరకు చేశారు ప్రభుత్వం వారు, మనం అభినందించాలి. ఆ అదృష్టము వాళ్లకు దక్కింది. తద్వారా మనమందరము ఈనాడు ఆనాడు రాముడి యొక్క పరిపాలన చూడలేకపోయాము, కానీ ఇప్పుడు రాముడి యొక్క అక్కడ ఆలయాన్ని చూసి ఆ పరిపాలన అంటే ఏమిటి అనేటువంటిది మనమందరం కూడా చూస్తున్నాము. అంటే మనం ఎంతో పుణ్యము చేసుకున్నటువంటి వాళ్ళము అయి ఉంటేనే ఇప్పుడు మనమున్న కాలంలో ఈ అయోధ్య మహానగరము పునర్నిర్మాణమైనది అనేటువంటిది భావించాలి. మనమందరము కూడా ఎన్నో జన్మల కోట్ల జన్మల పుణ్యము చేసుకుంటే తప్ప ఈ సన్నివేశము అందరికీ వచ్చింది కాదు. కాబట్టి ఈ పుణ్యమైనటువంటి ఈ కార్యక్రమంలో అందరము కూడా భాగస్థులమే అని తెలియజేస్తూ జయోస్తు.